हाई स्टूडेंट्स वेलकम टू इंग्लिश फॉर ऑल चैनल वोजल इंग्लिश ने प्रासेस भागुद्ध मैं क्लास विंटना प्रति रोज क्लास विनि एट द एंड ऑफ द क्लास यू विल फाइंड वर्कशीट यू नीड टू कंप्लीट द वर्कशीट आ वर्कशीट एट कंप्लीट क्लास में मतलब विवर चुप्पन जरूरत आ क्लास में उवराली अर्थंसकोनी सवत वर्कशीट कंप्लीट एंड आफ्टर कंप्लीट युवर वर्कशीट बेटर चेक युवर आंसर्स विद हेल्प ऑफ की वैंने प्रोवाइड जरूरत రెండింటిని చెక్ చేసుకుంటూ ప్రతిరోజు క్లాస్ వినండి వర్క్ షీట్ కంప్లీట్ చేయండి కీ చెక్ చేసుకోండి ఇఫ్ యు ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ద వర్క్ షీట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యు బెటర్ మేక్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ రిప్లై ఈ రోజు మనం సింపుల్ ప్రెజెంట్ నేర్చుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్ టెన్స్ టెన్సెస్ లో ఫస్ట్ ది అక్కడ చూడండి ఐ వి యు దే కోఆపరేట్ అని రాస్తుంది హీ షీ ఇట్ అయితే కోఆపరేట్స్ అని రాస్తుంది పైన బ్రాకెట్లో వి వన్ అని ఒక చోట వి వన్ ప్లస్ ఎస్ అని రాస్తుంది అంటే వెర్బేక మొదటి రూపం వాడాలి ఒక దగ్గర ఇంకో దగ్గర వెర్బేక మొదటి రూపానికి ఎస్ యాడ్ చేయాలి ఇటువైపు చూస్తే తెలుగులో వారు కోఆపరేట్ చేస్తారు రాస్తుంది అటువైపు వారు కోఆపరేట్ చేయరు రాస్తుంది దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ దట్ ఈజ్ నెగిటివ్ ఇక్కడ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే వెర్బేక మొదటి రూపాన్ని వాడటం అదేవిధంగా హీ షీ ఇట్కి అయితే వెర్బేక మొదటి రూపానికి ఎస్ యాడ్ చేయటం ఇంతవరకు మాత్రం మీరు అర్థం చేసుకోండి మనం ప్రాక్టీస్లో మిగతా విషయాలన్నీ అర్థం చేసుకుంటారు నౌ లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ప్రాక్టీస్ సెషన్ ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మనం రోజు చేసే పనులను ఈ టెన్స్లో చెప్తాము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వి వన్ మాత్రం ఉపయోగిస్తాం ఉదాహరణకు రోజు మనం ఏం చేస్తామో చూద్దాం నేను రోజు ఉదయం 5 లేస్తాను లేవటాన్ని ఏమంటాం వేకప్ ఐ వేకప్ వేరు వేక మొదటి రూపం నేను 9:30 ఆఫీస్కి వెళ్తాను వెళ్తాను ఏమంటాం గో అంటాం ఐ గో టు ఆఫీస్ తిరిగి 5:30 ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాను అగైన్ ఐ కమ్ బ్యాక్ టు హోమ్ ఫ్రమ్ ఆఫీస్ కొద్దిసేపు టీవీ చూస్తాను ఐ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్ 9 PMకి డిన్నర్ చేస్తాను ఐ కంప్లీట్ ఐ ఈట్ డిన్నర్ అట్ 9 PM 10 PM కల్లా నిద్రపోతాను ఐ స్లీప్ బై 10 PM పై విధంగా మీరు తెలుగులో 6 చెప్పినట్లయితే ఇంగ్లీష్లో కూడా 6 వస్తాయి అంతకంటే ఎక్కువ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో వచ్చే అవకాశం లేదు అంటే తెలుగులో ఎన్ని సెంటెన్సెస్ లేదా ఆలోచనలు వస్తాయో అన్నీ మాత్రమే ఇంగ్లీష్లో మనం చెప్పగలం ఉదాహరణకు తెలుగులో 10 మన మనసులోకి వస్తే ఇంగ్లీష్లో కూడా 10 చెప్పగలుగుతాం ఒకవేళ మీకు తెలుగులో 100 వచ్చినట్లయితే ఇంగ్లీష్లో కూడా 100 రాయడానికి లేదా మాట్లాడడానికి అవకాశం ఉంది అప్పుడు కూడా మనం 101 ఇంగ్లీష్ సెంటెన్స్ మాట్లాడలేము రాయలేము కారణం తెలుగులో మనకి 101 ఆలోచన రాలేదు కాబట్టి ఆ భావం రాలేదు కాబట్టి అంతేకాని ఇంగ్లీష్ రాకపోవటం అనేటువంటిది కారణం ఎప్పటికీ కాదు సో గ్రామర్ అనేది ఈజీ ఉంటుంది మనకి ఆలోచనలు ఉంటే వాటిని మార్చడానికి గ్రామర్ అనేది ఉపయోగపడుతుంది తప్ప డైరెక్ట్గా కేవలం గ్రామర్ వస్తే మాత్రం ఇంగ్లీష్ మాట్లాడటం రాదనే విషయం మనందరం గమనించాలి అని మనం ఉంటే ఒకసారి పరిశీలిద్దాం రోజు నేనేం చేస్తానంటే ఉదయం 5 లేస్తాను ముందుగా కళ్ళు తెరుస్తాను ఆ తర్వాత దేవుడి ఫోటో చూస్తాను తర్వాత మంచం దిగుతాను వెర్బ్స్ కూడా పక్కనే ఉన్నాయి గమనించండి బాత్రూమ్కి వెళ్తాను బ్రష్ తీసుకుంటాను క్యాప్ ఓపెన్ చేసి పేస్ట్ బ్రష్ మీద వేసుకుంటాను బ్రష్ చేసుకుంటాను మా మదర్ నాకు టీ ఇస్తుంది నేను టీ తాగుతాను పేపర్ చదువుతాను కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అవుతాను మా మదర్కి వంటలో హెల్ప్ చేస్తాను ఆ పక్కన ఉన్నటువంటి వెర్బ్స్ అన్నీ గమనిస్తూ వి1 వాడుతూ మీరు సెంటెన్స్ క్లియర్ చేయొచ్చు కూరగాయలు కట్ చేస్తాను నేనే లంచ్ బ్యాగ్ సరెండర్ చేసుకుంటాను డ్రెస్ అప్ అయి బస్ స్టాప్కి బయలుదేరుతాను బస్ 8:30 వస్తుంది బస్ ఎక్కి ఖాళీ సీట్లో కూర్చుంటాను బ్యాగ్ ఓపెన్ చేసి ఇయర్ ఫోన్స్ వేసి జేబులో పెట్టుకుని సాంగ్స్ వింటాను 9 బస్ దిగి స్కూల్కి వెళతాను బ్యాగ్ క్లాసులో పెట్టి అసెంబ్లీలో నించుంటాను ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తాను అసెంబ్లీ అయ్యాక లైన్లో క్లాసుకి చేరుకుంటాను టీచర్స్ క్లాసెస్ తీసుకుంటారు మేము శ్రద్ధగా వింటాము ఇంటర్వెల్లో మేము గ్రౌండ్లో ఆడుకుంటాము మేము స్నాక్స్ మరియు లంచ్ షేర్ చేసుకుంటాము స్కూల్ తర్వాత బస్సులు ఇంటికి చేరుకుంటాము ఫ్రెష్ అయ్యాక హోంవర్క్ చేస్తాను మదర్ స్నాక్స్ ఇస్తుంది కొద్దిసేపు బ్రదర్తో షటిల్ ఆడతాను
చూసారు కదా, ఇవన్నీ కూడా శాంపిల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీకు వర్క్షీట్ వస్తుంది, ఆ వర్క్షీట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా చేయండి, తర్వాత ఆన్సర్స్ని చెక్ చేసుకోండి కీతోటి. వర్క్షీట్ కంప్లీట్ చేసే ఉంటారు, ఈ కీస్ చెక్ చేసుకొని ఉంటారు. ఐ హోప్ యూ మైట్ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ గివ్ యూ రిప్లై. ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గమనించండి. భవిష్యత్ తెలుగు క్లాస్లో కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.